నమస్తే అండి. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు పత్తిపాటి భాస్కర్. ఓకే సార్, ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? ఈ మేమైతే కాంగ్రెసే గెలిచింది అనుకుంటున్నాను. ఎందుకంటే అంత స్ట్రాంగ్ కాంగ్రెస్ అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా అభివృద్ధి చేసే పథకాలు పెట్టిన డబుల్ బెడ్రూమ్స్ అన్ని పేద ప్రజలకు చాలా చేసి అంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఫెయిల్ అయిపోయినాయి, ఈ దళిత బంధు ఫెయిల్ అయిపోయింది, ఈ 3 ఎకరాల భూమి అన్నాడు అది ఫెయిల్ అయిపోయింది. ఒక పింఛన్ డబ్బులు వరకు అయితే బరాబర్గా బాగానే ఇస్తున్నారు. ఓకే, అయినా సరే ఈసారి మార్పు కోరుకుంటున్నారు జనం. ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది, కన్ఫర్మ్. కాంగ్రెస్ వస్తే తెలంగాణ అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా? జరిగింది ఖచ్చితంగా. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు అభివృద్ధి కోసమే పాటు పడుతుంది. వీళ్ళు కూడా సరే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన వరకు వాళ్ళు చేశారు. ఏదేమైనా ఈసారి అయితే కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కిన్నెర వెంకటేశ్వర్లు సన్నాపంగయ్య గారు, కొనజల గ్రామం, ఏసీ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? తెలంగాణలో అయితే ప్రపంచంగా ఇప్పుడు పేద ప్రజలు మొత్తం అయితే కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు కాదంటలా, ఆయన మంచి పనే చేసిండు కాదంటలా, ఆయన కాడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు, ఆయన కాడున్న కార్యకర్తలు లీడర్లు పేద ప్రజల గారికి ఈనాడు రాలా, ఎవరికి ఇళ్ళు కట్టేలా టీఎస్ పార్టీ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి మంచి పని చేసిండు కాదంటలా. అది ఉన్నంత సంపన్నగా అవుతున్నాయి. రైతు బీమా పెట్టిండు, రైతు బంధు ఇస్తుండు, ఎకరానికి 10,000 ఇస్తుండు. పేదలకి ఎవరికి ఇల్లు ఇలా పేదవాడు బంధు పెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు. మొన్న సర్వే చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మొత్తం మీడియాలు మొత్తం అయితే 14 లక్షల గృహాలకి గృహ లక్ష్యం పెట్టిండు. గృహాలకి అయితే 14 లక్షల మంది ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన ఎన్ని ఇచ్చిండు? 4 లక్షలు ఇచ్చిండు. 4 లక్షల ఇళ్ళకే ఆయన ఎరిపై చేసిండు. మరి మిగతా 10 లక్షల గృహాలు ఎందుకు కట్టలేదు? డబుల్ బెడ్రూమ్ ఎందుకు లేదు? 3 ఎకరాల భూమి ఎందుకు లేదు? దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, ఆయన మీద మా పక్క కాదు, శాస్త్రం వాగ్దానాలు చేయలే. దళిత బంధువు ఇస్తున్నాడు, ఇచ్చిండు. ఫస్ట్ నియోజకవర్గానికి 100 ఇచ్చిండు, ఆ తర్వాత 500 ఇచ్చిండు, 500 ఇచ్చిండు, ఆ తర్వాత ఇంకొక 100 ఇచ్చిండు, 1100 దళిత బంధువు ఇచ్చిండు కాదంటలా. ఆయన ఒక 100 ఎరిపై చేసిండు కానీ తర్వాత 500 ఇచ్చిన దళిత బంధువు రాలా, ఎవరికి రాలా రాష్ట్రంలో. అంటే ఆయన తలుచుకుంటే ఆయన సత్తుపల్లి మండలానికి, సత్తుపల్లి నియోజకవర్గానికి పోయిండు చంద్రవెంకటరావు గారు ఎమ్మెల్యే గారు కాదంటలా. కేసీఆర్ గారు తలుచుకుంటే సత్తుపల్లి మండలానికి మొత్తానికి దళిత బంధు ఇవ్వడానికి ఆయన అర్హుడు కాదంటలా. అంటే ఈ 500 ఇవ్వడానికి నీకు చేతగాల? 5 మండలాలు కట్టిస్తా నువ్వు కేసీఆర్ గారు, నేను అడుగుతున్నా నీకు సాధ్యపడిద్దా? ప్రజలు గుడ్డు వాళ్ళు కాదు, ప్రజలు కూడా నమ్ముకున్నారు నిన్ను. ఉద్యమం చేసినవు 2014 ఉద్యమం చేసిన నిన్ను అధికారంలో తీసుకొచ్చారు, 2 తరుణులు తెచ్చారు. కానీ పేద ప్రజలు బడుగు వరైన వర్గాలకి ఎవరు నువ్వు న్యాయం చేయలే. ఎందుకు చేయలేదంటే నేను చెబుతున్నా, నేను కార్మికుని, కరచకుని, సామకుని, పేద బంధు పెట్టు సాధనం. 1000 ఎకరాలు, 100 ఎకరాలు, 50 ఎకరాల నుండి నువ్వు రైతు బంధు ఎకరానికి ఇస్తే ఈ తెలంగాణలో ఎంత భూమి ఉంది? ఆయనకే పోదని కౌలు రైతును నువ్వు గుర్తించలా. ప్లస్ పాయింట్ పేద ప్రజలకు ఏమైనా మంచి జరిగింది అంటారా? రైతు ఏమైనా కూడా చూస్తాం, కాంగ్రెస్ని కూడా 54 సంవత్సరాలు కాంగ్రెస్ వాడే ఉంది కాదంటలే. వాళ్ళని కూడా అడిగినాం, వాళ్ళు కూడా చేశారు, వాళ్ళని అడగబెట్టింది లేదు. ఇక్కడ బెటర్గా కేసీఆర్ చేసిండు, కేసీఆర్ చేసిండు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయనకుండా, ఆయన కాడుండా లీడర్లు ప్రజల కాడికి తీసుకుపోలే. ఇదే కేసీఆర్ గారు నేను అడుగుతున్నా, తెలుసా తెలియదు అనుకుంటున్నారా? వీళ్ళు తీసుకుపోతేగా, వీళ్ళు తీసుకుపోలే, ప్రజల కోసం ఈనాడానో రాలే. ఇక్కడ ఎంపీ గారు నామా నాగేశ్వరరావు గారు, అంగరక్షిస్తాను ఖమ్మం జిల్లా ఎంపీ గారు కాదనలా. ఏనాడైనా ఎస్సీ కాలనీ కొంజర్ల మండలం ఇది, ఏనాడైనా మాకు అడుగు పెట్టలా. ఇదే రామన్ నాయక్ గారు ఉండు, ఎవరు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఆయన ఇండిపెండెంట్గా గెలిచిండు, ఆయన మళ్ళీ టీఆర్ఎస్లోకి పోయిండు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఆయన కూడా ఏనాడు ఇక్కడ మొత్తం ఒక్కలా. మరి పేదవాడికి ఇల్లు ఉందా లేదా చూడలే, పేదవాడికి పెన్షన్ వస్తుందన్నా చూడలే, పేదవాడి ఎట్టున్నాను కూడా వీళ్ళు పట్టించుకోవాలా? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పట్టించుకోవాలంటే కేసీఆర్ గారు నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు నీ ఎమ్మెల్యేని ప్రజల్లోకి పంపేలా, నీ ఎంపీలని ప్రజల్లోకి పంపేలా, పేదలు ఎట్ట బతుకుతున్నారు నువ్వు పంపేలా? నువ్వు అక్కడ పామ్ హౌస్లో కూర్చొని, నువ్వు అక్కడ దాంట్లో సెక్రటరీలో కూర్చొని నువ్వు పరిపాలన చేసినావు కానీ 5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 1 సంవత్సరం ముందు రావాలా 2 సార్లు గెలిచినప్పుడు ప్రజలు ఏం నిర్ణయం కోరుకుంటున్నారు?
ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యే ఎందుకు పోలేదు మీరు మీరు ఏం చేస్తున్నారు నిర్ణయం తీసుకోవాలి కేసీఆర్ గారు కేసీఆర్ గారు మంచి పనులే చేసిండు ఆయన కాదనలా ఆయన రైతు బంధు పెట్టిండు అన్నీ పెట్టిండు పెన్షన్ పెంచిండు భక్త రామ్సాద్ పేదటి కూడా కట్టిండు కాళేశ్వరి కట్టిండు కాదంటలా కాంగ్రెస్ వస్తే వేణు కూడా చూస్తాం ఒక 5 సంవత్సరాలకు అవకాశం ఇస్తాం ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి అవకాశం ఇస్తారు సార్ అవకాశం ఇస్తున్నారు వన్ సైడ్ పోయింది కాంగ్రెస్ పార్టీ 58 సీట్లు గెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఇక్కడికైనా గెలిస్తే రేపు దేశంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి అన్ని మిత్రపక్షాలు కూడా సమూహం అయినాయి నమస్తే అండి నమస్తే మీ పేరండి రాయల అనంతరామయ్య ఏం చేశారండి మీరు వ్యవసాయం చేస్తారు సార్ ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఈసారి ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు కాంగ్రెస్ గెలిచింది అనుకుంటున్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రైతులకు కానీ పేద ప్రజలకు కానీ అందరికీ దళిత బంధు ఇస్తున్నాడు రైతు బంధు ఇస్తున్నాడు చెప్తున్నారు వాడి మీ అభిప్రాయం కట్ చేసిండు ఇటు ఇస్తాడు వ్యవసాయ పనిముట్లు ఇచ్చేది వ్యవసాయ సబ్సిడీలు అన్నీ తీసేసిండు ఇవాళ ఇది ఇస్తాడు ఆయన ఇచ్చింది ఏముంది ఇప్పుడు మాకు ఇంతకుముందు ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి అన్ని సబ్సిడీలు వచ్చింది ఇంజన్లు వచ్చింది మొక్కజొన్నలకి సబ్సిడీ వచ్చింది ఓట్లకి సబ్సిడీ వచ్చింది అవన్నీ తీసేసిండు ఇట్లా రైతు బంధువు పెట్టిండు అది ఆయన సుఖపడమా కాంగ్రెస్ వస్తే మంచిగా అండి పేద ప్రజలకు కానీ రైతులకు కానీ పనిముట్లు అందరికి సబ్సిడీలు ఇత్తనాలు అన్ని మందు కట్టలు ఇలా 600 మందు కట్ట ఇలా 1500 అయింది ఇలా ఆయన చేసింది ఏంది ఆయన చేసి కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏమి లేదు బాగుంటుందండి కాంగ్రెస్ వస్తేనే అన్ని తగ్గుతాయి రేట్లు ఎన్ని సీట్లు వస్తాయండి మన తెలంగాణ కాంగ్రెస్కి 75 పైన వస్తాయి 75 అండి.